హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనమైతే మంచి ఆనియన్ పకోడీని అయితే వేస్తున్నాం అన్నమాట. ఆనియన్ పకోడీ అనేది చాలా మంది చేస్తారండి. ఇది కూడా సేమ్ అంతే, కాకపోతే ఈ మిడ్ నైట్ అనమాట, 12 అవుతుంది, టైం 12 అవుతుంది. ఈ టైంలో మనమైతే ఆనియన్ పకోడీ అయితే చేసాము. దీన్ని మా హస్బెండ్ అయితే చేస్తున్నారనమాట, అందుకని నేను మీకు వీడియో తీస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం బయట కొనే వాటికంటే కూడా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా. తెలీదు, సడన్గా మిడ్ నైట్ ఆకలే కనిపిస్తే పకోడీ అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఏంటండి, మీరందరూ ఏం చేస్తున్నారు? నా వీడియో చూసే టైం మీకు ఏ టైమో తెలియదు. వీడియోస్ చేస్తున్నాం కానీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావట్లేదండి. బట్ స్టార్టింగ్ కదా, అలాగే ఉంటుందేమో అని అనుకుంటున్నాను. బట్ ఇది చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అందరూ ఫేమస్ అయిన వాళ్ళనే కాదు కదా, అందరినీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళైతే నా వీడియోస్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. దీన్ని అయితే ఫస్ట్ అయితే మనం మంచిగా ఇలా అయితే మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలండి. మనం సరిగ్గా కలిపితేనే అది అనేది మంచిగా ఉంటుంది, లేకపోతే పేలుతాయి అనమాట. శనగపిండి కూడా సరిగ్గా అవ్వకపోతే పేలుతాయి. ఇదైతే పామ్ ఆయిల్ అండి, చూసారు కదా ఈ కాలం. పామ్ ఆయిల్ అంటేనే మామూలుగా గడ్డగట్టు ఉంటుంది, అందులోనే ఈ కాలం కదా ఇంకా గడ్డగట్టు ఉన్నది అన్నమాట. కొంచెం అయితే ఆయిల్ అయితే పోసాము. మా హస్బెండ్ చేస్తున్నారనమాట ఇలా, అందులో 12 అవుతుంది కదా టైము, అందుకని ఫ్రెండ్స్ ఇలా అయితే ఆయిల్ అయితే మనం వేయాలండి. ఆయిల్ అయితే హీట్ అయిందా లేదా అని ఫస్ట్ అయితే ఒకటేసారు, హీట్ అయితే అయింది, అయినా సరే అని మళ్ళీ ఇంకోటి వేసారనమాట. ఆయిల్ అయితే మస్తుగా హీట్ అయింది. ఈ గిత్తెనైతే ఇప్పుడైతే మంచిగా దాన్ని కలుపుతున్నారు అనమాట అండి. ఇప్పుడు కలిపి దీన్నైతే మనకైతే ఇంత చాలా పెద్దగా వేస్తున్నారు అనమాట. ఆనియన్ పకోడీ అయితే మనం మామూలుగా అయితే చిన్న చిన్నగా వేసుకుంటాం కదా, మా హస్బెండ్ అయితే ఇలా పెద్ద పెద్దగా ఒక గారెలు సైజులో వేస్తున్నారు. పెద్దగా ఇలా చెయ్యి ఆయన వేళ్ళంతా బట్టి వేస్తున్నారు అనమాట పకోడీని అయితే. చూడండి ఎంత పెద్దగా వేస్తున్నారు. ఇట్లయితేనే బాగుంటుంది, ఇట్లయితేనే టేస్ట్గా ఉంటుంది అని అయితే చెప్తున్నారు అనమాట. ఆయన అయితే ఒక మూడు అయితే వేశారనమాట, పెద్ద పెద్దగా వేళ్ళతో పట్టుకొని ఒక మూడు అయితే వేశారు. ఎంతైనా మనం లేడీస్ చేసే వాటికి బాయ్స్ చేసే వాటికి చాలా తేడా ఉంటుందండి. మనం డైలీ వంట చేస్తాం కాబట్టి అది కూడా ఎక్కువ డైలీ తింటారు కాబట్టి ఏమంత అనిపించదు వాళ్ళకి. వాళ్ళు డైలీ చేయరు కదా, ఒక్కసారి చేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తే మనకి అమ్మో టేస్ట్ చాలా బాగుంది అని అయితే మనకు అనిపిస్తుంది అన్నమాట. అదే తేడా. వాళ్ళు కూడా డైలీ వంట చేస్తే మనకైతే అట్లా అనిపించదు, కాకపోతే అప్పుడప్పుడు చేస్తారు కాబట్టి వాళ్ళ వంట అనేది మనకి టేస్టీగా ఉంటుంది. అందులోటి మా హస్బెండ్ ఇలాంటివి చాలా బాగా చేస్తారండి. మరి అప్పుడప్పుడు చేయడం వలన ఏమో తెలియదు కానీ ఆయన చేస్తే మాత్రం టేస్ట్ బాగా వస్తుంది. నేను చేసిన వాటికంటే కూడా ఆయన చేస్తే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదండి పెద్ద పెద్ద గారెలు వేసారు కదా పకోడీలని, అవైతే మనకి హీట్ అయ్యాయి అనమాట. పక్కనైతే పెట్టేశారు ఆయిల్ అనేది అవ్వడానికి. నెక్స్ట్ సారి కూడా ఇప్పుడైతే కొంచెం చిన్నగా వేస్తున్నారు అనమాట, అంత పెద్దగా వేయకు. అవి పకోడీలా చేయి అంటే ఇలా వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రౌండ్గా తిప్పుతున్నారు చూడండి, ఇప్పుడైతే రౌండ్గా తిప్పుతున్నారు అనమాట. ఏమో లేదు, ఎలా చేస్తే ఏముంది, తినేదైతే తప్పదు కదా అని అయితే నేను కామ్గా ఉన్నాను. సరే నీకు ఇష్టం వచ్చినట్టు చేయి ఈ రోజు అనేది అయితే నేనైతే వదిలేసాను అనమాట. ఇంకా ఫ్రెండ్ చూడండి చాలా బాగుంటాయి అనమాట ఆనియన్ పకోడీ అయితే చాలా బాగుంటుంది. మనం బయట కొంటే 50 రూపీస్ 40 రూపీస్ పెడితే కొంచెం కూడా రాదు. ఆ 50 40లు అయితే కేజీ పిండి వస్తుంది మంచిగా. ఇలా అయితే అప్పుడప్పుడు మేమైతే కేజీ పిండి తీసుకుంటే మాకైతే కరెక్ట్గా 4 టైమ్స్కి అయితే వచ్చిందండి ఇట్లా ఉపయోగించడానికి. ఒకసారి పాలకూడ పకోడీ ఏం చేస్తాము, ఇంకోసారి ఆనియన్ పకోడీ ఏం చేస్తాము. శనగపిండితో చాలా మనం చేయొచ్చు అనమాట వంటలు. అప్పుడప్పుడు పొంగణాలు కూడా వేయొచ్చు, అందులో క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ వేసి కూడా పొంగణాలు కూడా చేయొచ్చు అనమాట. అన్ని రకాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. చూడండి ఇదైతే అయిపోయింది అనమాట, చూస్తారు కదా రెడ్గా రాలేదేంది అని అయితే అనుకోకండి. కొంచెం బయట మనం కొనే వాటికి ఇంట్లో వాటికి చాలా తేడా ఉంటుంది. కానీ ఇంత మిడ్ నైట్ ఆయిల్ తినకూడదు, కాకపోతే డైలీ తినం కదా అప్పుడప్పుడే కదండి తినేది.
ఏం కాదు, అందులో ఒకటి మనం బయట ఆయిల్ని అయితే బయట వాటి ఫుడ్ అయితే కాదు కదా, ఇంట్లో చేసుకున్న ఫుడ్డే కాబట్టి చాలా వరకు మంచిదే. బయట అయితే అదే ఆయిల్లో చాలా వంటలు కాల్చి 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 అనేది అందులో ఆయిల్ అనేది ఖరాబ్ అయిపోతుంది అన్నమాట, అవి కొన్ని రిలీజ్ చేస్తుంది, అవి మన హెల్త్కి అంత మంచిది కాదు. ఇదైతే మనది ఫ్రెష్ ఆయిల్ కాబట్టి ఇప్పుడే మనం తీసాం కాబట్టి ఇది ఓకే, ఇది మంచిదే. చూసారు కదా, ఇది కూడా అయిపోయిందండి. లాస్ట్కి కొంచెం పిండి పిండి మిగిలింది, దాన్ని కూడా వేస్తారనమాట. కానీ చూడడానికి చాలా బాగున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, మాకైతే మస్తుగా నచ్చాయి అన్నమాట. మరి వాళ్ళ చేతిలో ఏమైనా అమృతం ఉంటుందో ఏమో తెలియదు, కానీ టేస్ట్ అయితే బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. నా ఛానల్ మా పాపకు కూడా ఇచ్చాము, మా పాప కూడా టేస్ట్ చేస్తుంది. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్.